ఓటరు మహాశీలారావు ఆలోచించండి, అభివృద్ధి చేసిన వారికి ఓటేస్తాం. ఇంతమంది కదలి వచ్చినాము, మన వినోదాన్ని గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము. మన కేసీఆర్ గారు మన కొరకు ఎంతో పోరాడి ఎంతో అజ్జేసి మన తెలంగాణను మనకు తెచ్చాడు. ఇదే తెలంగాణ ఎప్పటికీ మనం ఇలాగే కలిసికట్టుగా ఉండి ఐకమత్యంగా ఉండి ఎప్పటికీ మనం మన తెలంగాణను మనం ఉంచుకోవాలని, మన కారు గుర్తుకే ఓటేసి మన వినోదన్నను గెలిపించుకోవాలని నా యొక్క కోరిక. జై తెలంగాణ, జై తెలంగాణ, ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే, మల్లె పువ్వు తెలుపు, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కొండాపూర్ గ్రామం నుండి మరి ఇంటింటి ప్రచారంలో మరి పెద్ద ఎత్తున మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు కదిలి కడప కడపన మరి మన వినోదన్న కారు గుర్తుకే ఓటేద్దామని ముట్ట కంతంతో మరి అందరు ఏకమయ్యి అలా కడప కడప తిరిగి విజయవంతం చేసుకుని కొండాపూరు మరి ఇప్పుడే హనుమంతండకి వచ్చినాం. ఆ సందర్భంలో మరి కొండాపూర్ అనేది తెలంగాణ ఉద్యమంలో ముందు అంచెలో ఉన్నది ఉమ్మడి జిల్లాలో. మరి ఇప్పుడు కూడా కొండాపూరు మా అక్క చెల్లెళ్ళందరూ కూడా రేపు పొద్దున 11వ తారీఖు నాడు వినోదన్నకు కారు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీ ఇస్తారని ఆశిస్తూ మరి అదే సందర్భంలో ఇలా కేసీఆర్ ఉద్యమం చేసి మన 5 సంవత్సరాలు ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం పాలిస్తే మన ప్రాంతం ఎట్లా డెవలప్ అవుతుంది అది మన కళ్ళ ముందే ఉంది. ఇవాళ ఎక్కడెక్కడి నాయకులు వచ్చి కల్లిబల్లి మాటలు చెప్పి అనేక రకాల పొలబోలకు లోజేస్తారు. దాన్ని మనం ఎవరు కూడా నమ్మద్దు. మనము దాదాపు 50-60 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళే ఉన్నాం. గత ఇంకా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో జరిగింది కాబట్టి పింఛన్లు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, అన్ని రకాల ఇలా 29 రాష్ట్రాలలో మన ముఖ్యమంత్రి మన భారతదేశంలోనే 1 సీఎంగా పరిపాలన సాగిస్తుంది కాబట్టి అందరము కారు గుర్తుకు ఓటేసి వినోదనకు భారీ మెజార్టీ కొండాపూర్ నుంచి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.